న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మ్యూజిక్ బాగుంది, పిక్చరైజేషన్ అంతకన్నా బాగుంది. ఇక ఇంకా చెప్పాలి అని అంటే ముఖ్యంగా శివలంక కృష్ణప్రసాద్ గారు ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. ఆయనకి నేను ఊయల అనే సినిమా చేయడం జరిగింది. చాలా టేస్ట్, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడైనా. అండ్ ప్రొడ్యూసర్ని అందరినీ కూడా మనం గర్వపడి మెచ్చుకునేలాగా ఈ సినిమా ఉంటుందని నేను సంపూర్ణంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుధీర్ బాబు చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్, ఎందుకంటే అతని కెరీర్ని గమనిస్తూ ఉన్నాం. చాలా క్రమశిక్షణతో ఉంటాడు, సెలెక్టివ్గా సినిమాలు చేస్తాడు అతను. అతను వెనక ఉన్నది ఒక అద్భుతమైన సమ్మోహన శక్తి. టాలీవుడ్ పరిశ్రమని తన సమ్మోహన శక్తితో సూపర్ స్టార్ గారు ఎంత కలకలలాడించారో మనందరికీ తెలుసు. ఆ సూపర్ స్టార్ వారసుడిగా ప్రిన్స్ మహేష్ బాబు. సూపర్ స్టార్ అనే ఒక పదానికి స్టామినాని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాడు ఆయన. ఆ ఫ్లేవర్ నుంచి వచ్చిన సుధీర్ బాబు తన సమ్మోహన శక్తితో డెఫినెట్గా మా కృష్ణప్రసాద్ గారికి కాసుల వర్షం కురిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆల్ ది బెస్ట్. హరి వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ సమీరా అదితిరావు హైదరీ గడిగా చెప్పట్లతో ప్లీజ్ వెల్కమ్. సో అదితి రావడంతోనే అలా సమ్మోహన శక్తిని తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది కదా. వెరీ ట్రూ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం సెకండ్ సాంగ్ ని చూద్దాం మన సినిమాలో. హాడి వెల్కమ్ టు తనికళ్ళ భరణి గారు. సెకండ్ సాంగ్ చూద్దాం అనండి చాలు. సెకండ్ సాంగ్ చూడనిస్తే చూద్దాం. గ్రహణం సినిమా నుంచి సమ్మోహనం దాకా మా మోహన్ కృష్ణ ఎదుగుదల చాలా చాలా ప్లెజెంట్గా, కంగారు లేకుండా, స్థిమితంగా, హాయిగా ఉంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన టెక్నీషియన్స్, హీరో అదితి రావు చాలా సమ్మోహనంగా ఉంది. అమ్మాయి హీరో సుధీర్, మా మిత్రుడు నరేష్. నరేష్ ఈ మధ్య తను చేస్తున్న వైవిధ్యమైన పాత్రలతోటి నిజంగా చాలా చాలా పర్ఫెక్ట్ జెంటిల్మెన్ నరేష్. నిజంగా చాలా గొప్ప. థ్యాంక్ యూ సార్. అలాగా చాలా మోహన్ కృష్ణ సినిమాకి షూటింగ్కి ఎప్పుడు వెళ్ళినా మన ఇంటికి మళ్ళీ మనం వెళ్ళినట్టు ఉంటుంది. అంత ప్లెజెంట్గా ఉంటుంది, రియలీ. ఎప్పుడు అయిపోయినా బెంగగా ఉంటుంది సినిమా. అంచేత ఈసారి కొంచెం ఎక్కువ రోజులు ఉండే సినిమా, పెద్ద సినిమా హాయిగా తీయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. విచ్చేసిన మన ప్రిన్స్ మహేష్ బాబు గారికి సాదర స్వాగతం. సమ్మోహనం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రిన్స్ మహేష్ బాబు గారికి హరి వెల్కమ్. హరి వెల్కమ్ టు సూపర్ స్టార్ మహేష్ బాబు. హరి వెల్కమ్ సార్. వెల్కమ్ సూపర్ స్టార్ మహేష్ గారు. ఇప్పుడు మన వేదిక మీద మూడవ పాట లాంచ్ అవ్వబోతోంది. ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్రాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం గట్టిగా చప్పట్లతో. సార్ మీ ముగ్గురు కలిసి ఒక్కసారి లాంచ్ అంటే మేము మూడో పాటను లాంచ్ చేసుకుంటాం. లాంచ్. థ్యాంక్ యూ. ఇంకో 1 వీక్ లో మొదలవుతుంది మన 25th ఫిలిం. సో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు వారు తీసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులకి ఆల్రెడీ ఒక అష్టచమ్మ కానీ జెంటిల్మెన్ కానీ అలాంటి ఎన్నో సినిమాలు, మంచి సినిమాలు మనకు అందించారు. ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్లో, పోస్ట్ ప్రొడక్షన్లో వస్తున్న రిపోర్ట్ సినిమా చాలా బాగుందని. సో ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ శివలింక కృష్ణప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ సుధీర్. సో ఇంకొక హిట్ రాబోతుంది నీకు అండ్ అదితి రావు. నాకెంతో ఇష్టమైన పాట, ఈ మధ్య కాలంలోనే రిలీజ్ అవ్వగానే అందరికీ నచ్చేసిన పాట మా సినిమాలో. ఈ పాటని డెఫినెట్లీ లాంచ్ ఐ మీన్ చూడడానికి పిలవడానికి మనకి మంచి పవర్ఫుల్ డైరెక్టర్స్ ఇప్పుడు స్టేజ్ మీదకి రావాలి. శ్రీమంతుడు భరత్ అని నేను దర్శకులు శ్రీ కోటాల శివ గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే డీజే దర్శకులు శ్రీ హరీష్ శంకర్ గారిని. సార్ మీ ఇద్దరు కలిసి ఒక్కసారి చూద్దాం లాంచ్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ సమ్మోహనం.
ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన టైటిల్స్లో ఇదొకటి. ఒక లవ్ స్టోరీకి ఇంతకంటే మంచి టైటిల్ పెట్టలేము, సమ్మోహనం మించిన టైటిల్. మీ సెన్సిబిలిటీస్ తెలుసు సార్ ఇంద్రగంటి భోమకృష్ణ గారు, డెఫినెట్లీ మీరు తీసిన అన్ని సినిమాల్లోకి ఇది చాలా పెద్ద స్థాయిలో ఇంకా నెంబర్ వన్ ఫిల్మ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇది ట్రైలర్స్ చూసినప్పటి నుంచి నేను కాన్సెప్ట్ కూడా ఇందాకే విన్నాను, బట్ లుకింగ్ వెరీ న్యూ అండ్ ఫ్రెష్. సుధీర్, నాకు బయట చాలా ఫంక్షన్స్లో చాలా ఈవెంట్స్లో పరిచయం. నేను ఒకసారి అడిగాను సుధీర్ని, సుధీర్ బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు ప్రొడక్షన్ అన్నా నేను ఫస్ట్. ఇక్కడ సంపాదించింది ఇక్కడే పెట్టాలి కదా భయ్య అన్నాడు. ఆ మాటకి హ్యాట్స్ ఆఫ్ సుధీర్, సో వెరీ లవ్లీ జెస్చర్ ఫ్రమ్ యూ. మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మాట్లాడబోయే ముందు సమ్మోహనం ట్రైలర్ ఒకసారి చూసేద్దాం. ట్రైలర్ ప్లీజ్. ఇప్పుడు మనం ఒక్కొక్కరిగా అందరినీ వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. చెప్పటతో సుధీర్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. అండ్ నౌ ద సూపర్ స్టార్ అండ్ కొట్రాల శివ గారు, హరీష్ శంకర్ గారు, వంశీ పడిపల్లి గారిని కూడా. సో ఈ నెల 15వ తారీఖున సమ్మోహనం దిగ్విజయంగా రిలీజ్ అవుతోంది అన్ని థియేటర్స్ లో. సినిమా థియేటర్ లో మాత్రమే చూడండి, ప్లీజ్ పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. మా ప్రిన్స్ మహేష్ బాబు గారు రావటం మాకు ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి సినిమాని చేసాం కరెక్ట్గా, మా డ్యూటీస్ మేము చాలా అందరం కలిసి చాలా బాగా చేసాం. చాలా మంచి పేరు వస్తుంది, పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ అనిపించిందండి నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ టు ప్రజెంట్ దిస్ ఫిల్మ్. 2008లో నేను ఒకరోజు ఒక రైల్లో వెళ్తుంటే ఒక చిన్న పిల్ల ఓక్రీ డైలాగులు చెప్తోంది, షీ మస్ట్ బి 4-5 ఇయర్స్ ఓల్డ్. దట్స్ వెన్ ఐ గాట్ ద ఐడియా టు రైట్ అష్టచమ్మ. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, ఐ నెవర్ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ ఇన్ పర్సన్. మహేష్ బాబు గారి ఫుటేజ్ ఏమైనా వాడదామా అని అన్నారు సినిమాలో. నేను అన్నాను వద్దండి, పేరు చాలు అన్నాను. దట్ నేమ్ డిడ్ ద మ్యాజిక్ సార్. ఆ పేరులో స్టైల్ ఉంది, మత్తుంది, వైబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ సుధీర్ ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. గ్రేట్ యాక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవిత్ర గారు, అనదర్ గ్రేట్ పాయింట్ ఫర్ మీ. హర్షిణి, అమిత్ అండ్ అఫ్ కోర్స్ ఫెంటాస్టిక్ లిరిక్స్ బై రామ్ జోగ శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అండ్ ఇన్సిడెంట్లీ మా నాన్నగారు కూడా పాట రాస్తారు సినిమాలో, ఇంద్రగంట శ్రీకాంత్ గారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ ద లిరిసిస్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ బికాస్ దిస్ ఈవెంట్ బిలాంగ్స్ టు దెమ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు. అండ్ ఈ సినిమా జూన్ 15 వస్తుంది, తప్పకుండా చూడండి. అండ్ వన్స్ అగైన్ మెనీ మెనీ థ్యాంక్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అ స్పెషల్ ఫిలిం ఫర్ మీ. నాకు ఇంద్రగంటి గారితో పనిచేయడం చాలా ఇట్స్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. ఒక లిరిక్ వాల్యూ కానీ లేకపోతే ఒక మ్యూజికల్ ఎక్స్ప్రెషన్ కానీ, యూనో ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇన్ అ వెరీ గుడ్ వే. సో ఐ థింక్ ఇట్స్ గోన్ బి అ బ్యూటిఫుల్ ఫిలిం. అందరూ 15th ఐ థింక్ యూ షుడ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ and have fun. Thank you so much. Really happy to be here. This is my first in Telugu, and I actually don't want to say very much. I want you all to watch the film and tell me what you think. I have loved playing Samira, so thank you so much Mohan sir for thinking of me for this lovely part, for writing such a beautiful script, and for waiting for me and making sure that I could somehow find time to do this film because I so wanted to be Samira. Thank you Sudheer for being an amazing co-star, and to every amazing actor on this team, to Vinda sir, to the music director Vivek Sagar, and to an amazing producer Krishna sir and Rashid sir, I have to thank you. Thank you so much. I really believe that for an actor their team is the most important because they bring out the best in us. So thank you so much to the whole team. And this is my first in Telugu, and to have a super superstar here is very special. And to all his fans, thank you for being here, and thank you for all the shouts and screams, and I hope that you feel the same way when you watch the film as well. Thank you. ee cinema gurinchi maatadalante chaala maatadali kaani andarkante mundu superstar maatadali kabatti naa maatlanni andarki chaala mandiki thanks cheppali success meet lo 100% అన్నీ చెప్తాను. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ఒక ఇద్దరు ముగ్గురు గురించి చెప్పాలి. ఇంద్రగంటి గారు, విశ్వనాథ్ గారిలో తెలుగుదనం, జంజాల గారి యొక్క హాస్యరసం, ఆయన ఓన్ బ్రాండ్ సృష్టించుకుని ఇన్ని రోజులు ఎక్కడా మేము కలిసి పనిచేయలేదు అనేటువంటి నాకు
I really thank him. This is my best character in my second innings. Na gurin cheppukodam kaadu, I have to thank him. You see the film. Nan pakkana pettandi Krishna Prasad gar Aditya 369 appudu adhe navvu inka adhe chirunavvu janani manchi cinemallo sammohana parustu ముందుకొస్తున్న జెంటిల్మెన్, లవ్లీ ఫ్యామిలీ మెంబర్ మాకు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ సుధీర్ బాబు. హ్యాండ్సమ్గా అర్థం చెప్పిన ఫ్యామిలీలో వన్ మోర్ సూపర్ హ్యాండ్సమ్ అంక్ అది అందరికి తెలిసిందే. కానీ హిట్లకి ఫ్లాప్లకి యావరేజ్కి అతీతంగా ఎవ్రీ క్యారెక్టర్ హీ హస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. శమంతగా మన్ని చూసినప్పుడు పర్టికులర్గా నేను ఫోన్ చేసి చెప్పాను, హీ స్టూడ్ అవుట్. అందరు బాగా చేశారు, హీ స్టూడ్ అవుట్. సమ్మోహనం సుధీర్ బెస్ట్ హిట్టే కాదు, హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్, అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయ్యేటువంటి ఫిల్మ్ ఇది. సుధీర్ లాంగ్ వే టు గో. అండ్ అదితి నాట్ జస్ట్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గర్ల్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. వింద విజువల్ సమ్మోహనం, వివేక్ సంగీత సమ్మోహనం, పేరు పేరున ప్రతి ఆర్టిస్ట్ ఒక్కొక్కళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఫైనల్గా పవిత్ర, ఆమె కేటగిరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, బ్యూటిఫుల్ పర్సన్. ఫస్ట్ టైం ఇద్దరిని కలిసి చేస్తున్నాం. ఆమెకి ఈ ఫిలిం పెద్ద టర్నింగ్ పాయింట్, ఒక కొత్త జానర్లోకి ఎంటర్ అవుతుంది. పవిత్ర థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాటి కంగ్రాస్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పవిత్ర లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు షేర్ దిస్ స్టేజ్ అండ్ తెలుగులో మాట్లాడితే చాలా స్లోగా వెళ్తానని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, సారీ అబౌట్ దాట్. బట్ డూయింగ్ దిస్ ఫిల్మ్ నేను ఒక మంచి మెమరీ, ఒక ప్లెజెంట్ ఫీలింగ్లో ఐ కేమ్ అవుట్. ఎవ్రీ డే షూటింగ్ వాజ్ సో నైస్ అండ్ మిస్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ హ్యాడ్ పుట్ అ గుడ్ ప్లాట్ఫామ్ విచ్ వాజ్ హ్యాపీ, ఎనర్జెటిక్ అండ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ద ఫిల్మ్ విల్ బీ వెరీ బ్యూటిఫుల్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, కొట్టాల శివ గారికి, వంశీ పేడిపల్లి, హరీష్ శంకర్, దిల్రాజు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను ఈ ఈవెంట్ రాకముందల వరకు చిన్న భయం ఉందండి. ఏంటంటే సమ్మోహనం ఒక మంచి సినిమా, జనాలకు రీచ్ అవుద్దా లేదా అని చిన్న భయం ఉండేది. కానీ ఎప్పుడైతే మహేష్ ఆ కొత్త గెటప్తో ఈ ఆడియోలో ఈ ప్రెస్ రిలీజ్కి వస్తున్నారని తెలిసినప్పుడు టీవీలో చూస్తూ ఉంటారు, ఒకవేళ చూడకపోయినా రేపు యూట్యూబ్లో చూస్తారు, చూసేటప్పుడు సమ్మోహనం గురించి వింటారు, సమ్మోహనం టీజర్ ట్రైలర్ చూస్తారు, వాళ్ళకి నచ్చుతుంది, తర్వాత రేపు సినిమా కూడా చూస్తారని మంచి నమ్మకం వచ్చింది. సరే ఇవన్నీ పక్కన పెడితే ముందు బాబు గడ్డంలో గడ్డప్ ఎలా ఉందండి? ఓకే, అదిరిపోయింది కదా ఆ సౌండ్ చాలు, దానికన్నా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు దాని గురించి. అండ్ థ్యాంక్ యూ మహేష్ ఫర్ కమింగ్. దిస్ రియల్లీ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ మహేష్. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఇంద్రగంట్ మోహన్ కృష్ణ గారు, ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి వెయిటింగ్ అండి. ఏంటంటే ఇలా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే మా ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్పుకోవాలని చెప్పి, ఐ మీన్ దే వర్ సో మెనీ గుడ్ థింగ్ దెర్ సో మెనీ గుడ్ థింగ్స్ ఐ హావ్ లెర్న్ దెర్ సో మెనీ గుడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ హిమ్. కానీ ఇప్పుడు నాకు ఎలా మాట్లాడాలో చెప్పాలో మాటలు రావట్లేదు. బట్ ఐ జస్ట్ ఐ థింక్ ఐ కెన్ డూ దిస్, ప్లీజ్ కమ్ సార్. సమోను నాకు ఇచ్చినందుకు రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ రియలీ మీన్స్ లాట్ టు మీ. నా బట్ సుధీర్ ఈజ్ లెట్ మీ సే దట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. యాక్చువల్లీ ఇందాక సమంత మణి గురించి చెప్పారు. సమంత మణిలో ఒక సీన్ చూసిన తర్వాత నేను సుధీర్ ఈ సినిమాకి తీసుకోవాలని అనుకున్నాను, బికాజ్ ఇట్ వాస్ వెరీ టెండర్ సీన్. ఒక తన తల్లి గురించి మాట్లాడే సీన్ ఒకటి ఉంటుంది ఆ సినిమాలో. అండ్ ఐ ఫెల్ దట్ బిహైండ్ ఆల్ దిస్ బాగీ ఎక్స్టీరియర్ దెర్ ఈస్ సంథింగ్ వెరీ టెండర్ అబౌట్ హిమ్. అండ్ ఐ వాంటెడ్ దట్ బికాజ్ ఈ సినిమాలో అతని ప్రధాన పాత్ర ఒక ఆర్టిస్ట్, కళాకారుడి పాత్ర, కళని ప్రేమించే పాత్ర, ఆదర్శవంతమైన పాత్ర. ఈ పాత్రని పోషించాలంటే కేవలం మస్క్యులర్ హంక్ కాదు, ఇట్ షుడ్ బి అ వెరీ డీప్ సెన్సిటివ్ పర్సన్. సో సుధీర్ యూఆర్ ఆల్వేస్ వెరీ సెన్సిటివ్ అండ్ ఐఎమ్ వన్స్ అగైన్ టెలింగ్ యూ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. మహేష్ గారు మాట్లాడతారు ఇప్పుడు. చప్పట్లో
అందరికి నమస్కారం, అందరికి నమస్కారం. సుధీర్ నా ఫంక్షన్లకు వచ్చి ఇరక్కొట్టేస్తాడు స్పీచ్లు, తన ఫంక్షన్లో ఏమో సెంటిమెంట్ అయిపోతున్నాడు. బట్ ఎనీవే ఐ విష్ ద టీమ్ హియర్ ఆల్ ద బెస్ట్. ఒక సూపర్ హిట్ వైబ్ కనపడుతుంది సార్ ఫంక్షన్లో. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇందాక నరేష్ గారు కూడా కింద కూర్చొని సినిమా గురించి చెప్పారు. ఆయన ఎప్పుడు అంత ఎక్సైటెడ్గా లేడు. ఈ ఇయర్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ అవుద్ది అన్నాడు ఈ సినిమా. సో నిజంగా చాలా ఆనందంగా ఉందండి. పొద్దున్న దిల్రాజు గారు కూడా చెప్పారు చాలా మంచి రిపోర్ట్స్ క్యారీ అవుతున్నాయని. ఐ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ ఐ యామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక సుధీర్ గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. మా అందరి పనుల్లో మేము బిజీగా ఉంటాం. మేము ఎప్పుడు సుధీర్ని ఏ విధంగా సపోర్ట్ చేయలేదు ఇలా ఆడియో ఫంక్షన్కి రావటం తప్ప. అండ్ హీఈస్ డన్ ఇట్ ఆన్ హిస్ ఓన్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ సుధీర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సుధీర్ అండ్ ఆల్ ద బెస్ట్. తర్వాత డైరెక్టర్ మోహన్ కృష్ణ గారి గురించి, మీ అష్టాచమ్మా జెంటిల్మెన్ చూశాను సార్, చాలా బాగా నచ్చింది. అష్టాచమ్మా వాజ్ మై ఫేవరెట్ ఫిల్మ్. అంటే నా పేరు వాడారని కాదు, బట్ నిజంగా ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఐ ఆల్సో విష్ అదితి ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ. ఆల్ దిస్ మస్ట్ బి వెరీ న్యూ ఫర్ యూ. ఐ థాట్ యూ ఆర్ బ్రిలియంట్ ఇన్ మనీ సర్జ్ ఫిల్మ్ అండ్ పద్మావత్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. భరత్ అనే నేను తర్వాత ఇప్పుడే కలవటం మిమ్మల్ని అందరినీ నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులో అభిమానం ఇలానే ఉండాలి. సుధీర్ సినిమా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్, టేక్ కేర్, బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.